అవును గారు ఇక్కడే ఉంది, ఫిలిప్పి పత్రికలోనే ఉంది. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఎందుకు ఇంకా కొంచెం పైన చూస్తే దేవునితో సమానంగా ఆరు వచ్చిన వాడి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యండి, దేవునితో సమానముగా ఉండుట. దేవునితో సమానంగా ఉండవలసినట్టు దేవుడే కదండి. ఒక సమానం ఏముంది, సాక్షాత్తు దేవాతి దేవుడే. అయితే కూడా దేవాతి దేవుడై ఉండి కూడా ఆయన తన్ను తాను రక్తునిగా చేసుకున్నాడు. కారణం ఏంటంటే ఎన్నిక లేని వాళ్ళను కూడా ఎన్నిక చేసుకోవడానికి, గుర్తించిన వాళ్ళను కూడా గుర్తింపులో తీసుకొని రావడానికి, అన్యులకు కూడా వెలుగునివ్వడానికి, ఆయన ఎవరైతే పిలుస్తారో వాళ్ళని అప్పును చేర్చుకోవడానికి, ఆయన మొదటగా ఏమయ్యారంటే ఆయన ఏమీ లేనివాడిగా దాసునిగా అయ్యాడు. ఒక విధంగా దేవాతి దేవుడై ఉండి ఆయన దాసుని రూపం ఎత్తాడంట. అంటే ఈ రూపాన్ని ఆయన తీసుకున్నాడు, తను తాను ఏమీ లేనివాడిగా చేసుకుని ఆయనకాయనే పశువుల పాకలో పశువుల పాకను ఒక పేద కుటుంబాన్ని ఎన్నిక చేసుకున్నాడు. అంతేగాని అది దేవుడే ఆయన ఆ రీతిగా పంపించింది కాదు, ప్రభువే ఆ దాసుని రూపాన్ని ఎన్నిక చేసుకున్నట్టుగా ఉంది. అందుకని ఇక్కడ ప్రజలు ఎవ్వరు కూడా ఆయన్ని ఇదిగో ప్రభువే పాపం ఆయన ఏం చేశారు అనేది ఎవరు కూడా ఆయనకి కొంత అక్కడ ఉంటుంది. ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా కేకలేశారంట. ఏమని కేకలేశారంటే సిలువు వేయండి, సిలువు వేయండి, చంపండి అని ఏకగ్రీవంగా కేకలేశారంట. ఇంకా ఉంటుంది వారి కేకలే గెలిచను అన్నట్టు, వారి కేకలే గెలిచను. కాబట్టి ఎందుకు అని అంటే ఆయన ఆ విధంగా చేసుకున్న దాన్ని బట్టి ప్రభు అందుకే అంటారు, నేను కానీ ప్రార్థన చేశానంటే నా తండ్రి 12 వ్యూహాలు నుంచి పంపిస్తారు, నన్ను రక్షిస్తారు. కానీ నేను వచ్చింది ఎందుకు అని అంటే శిలువ మరణం పొంది సర్వ మానవాళి విడుదల కొరకే నేను వచ్చాను, అందుకే నేను అలాగ ప్రార్థించట్లేదు అని ప్రభు అనడం మనం చూస్తాం అన్నమాట. ఇంకా ప్రార్థన చేసేటప్పుడు మత్తయి సువార్తలో అయితే ఆ శరీరము ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమే. ఎందుకు అని అంటే చాలామందిలో ఉన్న బలహీనత ఏమిటి అని అంటే శరీరం ఎప్పుడూ కూడా అంటే ఆయన సిద్ధపడే వచ్చారు. ఎన్ని దెబ్బలు కొడతారనే దానికి తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, ప్రవక్తుల ప్రవచనాలు తెలుసు, ఆయన వచ్చిన విధానం కూడా ఆయనకు బాగా గుర్తుంది. అందుకే ఏమన్నాడంటే ప్రార్థన సపోర్ట్ అడుగుతున్నాడు శిష్యుల్ని, ఎక్కువగా ఉండి ప్రార్థన చేయి. అంటే ఆయన బలపరచడం కొరకు కాదు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా మీరు ప్రార్థన చేయండి. జాన్ లే, పేతులు లే, లేచి ప్రార్థన చేయండి. మీరు శోధనలో పడిపోతారు, మీరు శోధనలో అంటే గొర్రెల కాపరిని పట్టుకుంటారు, గొర్రెలు చెదిరిపోతాయి అని ప్రవచనం నెరవేర్చబడిపోతుంది. కాబట్టి మిమ్మల్ని కూడా కొడతారు, మిమ్మల్ని కూడా అనేసి ప్రభు ఆ విధంగా గడియ ఒక్క గడియ మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధంగా ఉంది, ఎందుకు సర్వ మానవాళి కొరకు ప్రార్థన ప్రాణం పట్టడానికి సిద్ధంగా ఉంది. కానీ నా శరీరం మాత్రం, ఇది శరీరం, ఆత్మాంశాలు ఈ శరీరంలో ఉన్నాయి కాబట్టి ఈ శరీరమే ఆ దెబ్బలు పడే దెబ్బలు ఆయనకి తెలుసు, కొట్టే రెళ్ళు ఆయనకి తెలుసు, పెట్టే శ్రమలు ఆయనకి తెలుసు, ముళ్ళ కిరీటం సంగతి తెలుసు, 5 గాయాల సంగతి తెలుసు, సిలువ మోయించే పరిస్థితి ఆయనకి తెలుసు. కాబట్టి ఆ చిన్న శరీరం తట్టుకుంటుందో తట్టుకోలేదో అని ఆ శరీరం కొరకు ఆయన, నా ఆత్మ అయితే వీటన్నిటిని ఓకే చేసుకుంటూ వస్తుంది కానీ శరీరం మాత్రమే కొంచెం బలహీన పడుతుంది, ఆ కొట్టే దెబ్బలకి భయపడుతుంది. అందుకనే వీళ్ళు వెళ్ళాయి ఒక చోట, ఒక 4 దెబ్బలు 5 దెబ్బలు కాదు కదండి, తల మొదలుకొని చిరుపాదం వరకు కూడా రక్తసిక్తో ప్రతి దాన్ని దెబ్బే కదా, ప్రతి ప్లేస్లో దెబ్బలే. అందుకే ఆయన మాట వాడుంటారని నేను అనుకున్నాను, శరీరం బలహీనం అని. అయితే ఇక్కడ నేను చదువుతున్నప్పుడు నన్ను ఆకర్షించిన మాటలో ఉన్నవచ్చిన 53 అధ్యాయంలోనే 5 వచనంలో, మన దోషములను బట్టి నలుగు కొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను. ఈ మాట, మన సమాధానార్థమైన శిక్ష
మన మీద పడిన అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఎందుకు అసలు ఎన్ని దెబ్బలు కొట్టారు అనేది మనం చాలా సింపుల్గా అనుకుంటాము. ద్వితీయోపదేశ ఖండము 25వ అధ్యాయం మొదటి మనుషులకు వివాదం న్యాయాధిపతి విమర్శించి నీతి మంత్రిని నిర్వహించడం దోషిని దోషి అనుభూతి చేస్తుంది. రెండవచ్చిన చూడండి, ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాణ్ణి పండుకొని పెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టింపవలను. 40 దెబ్బలు కొట్టింపవలను, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టిన ఎడల ఈ సహోదరుడు నీ దృష్టికి నీచుడిగా కనబడను. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ఎవరైనా ఆ శిక్ష తప్పు చేసినప్పుడు దానికి శిక్షగా ఎన్ని దెబ్బలు కొట్టాలని చెప్తుందంటే 40 దెబ్బలు పడుకోబెట్టి కొట్టాలి అని చెప్తుంది. 40 దెబ్బలు కొట్టాలని చెప్తుంది. అందుకనే 2 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 24వ వచనంలో పౌలు చెప్తా ఉంటాడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 24వ చేత యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిట్టిని. 1 తగ్గించారు పౌలుకి తెలియదు కానీ ఏసైనైతే 40 దెబ్బలు కొట్టారన్నమాట. ఇంకా 1 కొట్టడానికి అధికారం లేదు కాబట్టి కొట్టలేదు. 40 దెబ్బలు ప్రభుని కొట్టడం జరిగింది. అందుకనే పౌలు అంటాడు, అది చాలా క్లియర్గా రాశాడు, నేను 1 తక్కువ 40 దెబ్బలు 40 అని రాయడానికి పౌలు ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ దెబ్బలు ప్రభువుని కొట్టారు కాబట్టి ప్రభువుతో నేను సమానునిగా అని అనిపించడం ఎందుకు అని దాన్ని ఆ విధంగా రాశాడు అనమాట. 1 దెబ్బకు 40 దెబ్బలు అని రాశాడు. అంటే వాళ్ళు సిలువ వేసేటప్పుడు కూడా నా ప్రభువుని నిలువుగా సిలువేశారు, అలాగ నన్ను సిలువ వేయద్దు, నన్ను తలకిందులుగా వేయమని వేయించుకున్నారంట ఈయన పేతురు గారు కూడా. వీళ్ళిద్దరూ కూడా తలకిందులుగా సిలువ వేయబడి చనిపోయారన్నమాట. అంటే ప్రభుకి ఈ పౌలైతే సరిగ్గా 5 సార్లు 40 దెబ్బలు కొట్టారంటే 1 దెబ్బ ప్రభువుని ఒకసారి కొట్టారు. అయితే ప్రభువుని ప్రేమించిన దాని కొరకు ఎన్నిసార్లు దెబ్బలు తినడానికైనా సరే ఆ భక్తులు ఇష్టపడిపోతారనేది మన ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే దేవుడేమో సర్వమానవాళిని ప్రేమించి దెబ్బలు తిన్నారు, ప్రభువుని ప్రేమించిన వాళ్ళు 5 సార్లు కొట్టినా సరే ఆయాసపడలేదు, ప్రభువుని విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే ఆయన ప్రేమని నిజంగా పౌలు రుచి చూచాడు కాబట్టి ఎన్నిసార్లు కొట్టినా సరే ఆయన అది దెబ్బలుగా ఎంచలేదన్నమాట, ఈడ్చిన. అయితే ఈరోజు ఎందుకు దెబ్బలు అని చెప్తున్నామంటే ఈరోజు కూడా మనకి కావలసిన స్వస్థత ఆయన దెబ్బల ద్వారానే ఉంది. లోకానికి ఇప్పుడు మందు లేదు, అందరూ భయపడుతున్న రోగానికి ఇప్పుడు మందు లేదు. ఎందుకనంటే ఈ దెబ్బలు ఎవరు రిసీవ్ చేసుకోవట్లేదు కాబట్టి మందోడు కనుక్కోలేకపోతున్నారే, ఆయన పొందిన గాయాలు ఎవరు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఆ గాయాలలో ఉన్నటువంటి స్వస్థతని ఎవరు గ్రహించలేకపోతున్నారు కాబట్టి బహుశా మందు కనుక్కోవటం ఇంకా ఆలస్యం అయిపోతుందేమో మరి. అందుకే పేతృపత్రికలు కూడా ఈ మాటలు నేను చూద్దాం. 1 పేతృపత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనం అందరం చదువుదాం ఈ మాట. తప్పిదమ్మునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన మీరు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అదే దేవునికి నిమిత్తమవును. ఇందుకు మీరు పిలువబడింది. చాలండి, ఇక్కడ ఒకసారి తప్పు చేస్తే దెబ్బలు పడటం అనేది సహజం అండి. తప్పు చేయకోకుండా దెబ్బలు పడటం అనేది అంట హితం అంట మన అంటే అదొక పాఠం అన్నమాట. ఒక పాఠం అంటే ఇతరులకి పాఠం నేర్చుకోవడానికి. ఈరోజు తప్పు చేయకుండా కొడితే చాలా బాధపడిపోతాం, కానీ ఇక్కడ తప్పు చేసినప్పుడు దెబ్బలు తింటాం అనేది చాలా సహజం అని
ఎవరైతే మేలు చేసినప్పుడు మంచి చేసినప్పుడు కూడా దెబ్బలు తింటూ పాఠమని హితమని నేర్చుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత 21 వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలైంది నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటును ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకుని మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు. ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి, మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను బ్రాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు స్వస్థత నొందితిరి అంటే ఆయన గాయాలలో ఏముంది అని అంటే సంపూర్ణ స్వస్థత ఉంది అనేది మనం గ్రహించుకోవాలి. తప్పు చేసినప్పుడు శిక్షించబడడం సహజం, కానీ తప్పు చేయకుండా శిక్షించబడటం పాపం. అంటే యేసు ప్రభు తప్పు చేయకుండా మన తప్పులన్నీ ఆయన మీద వేసుకుని ఆ మ్రాను మీద మోసుకొని పోవడానికి ఆయన శిక్షించబడ్డాడు అన్న ఈ పాఠాన్ని మన జీవితాల్లోనికి దాన్ని తృప్పుకోవాలని మనం మనకు ఇది పాఠంగా తీసుకోవాలని ఇక్కడ పేతృభక్తుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన గాయాలు ఆయన దెబ్బలు ఎందుకు అనంటే కేవలం మనల్ని స్వస్థతపరచడానికి, కేవలం మనల్ని బలపరచడానికి. అనేక రోగాలకి మందులు ఉండకపోవచ్చు, కానీ ఆయన గాయాలలో ఒక్కసారి మనం అంటాడు కదా, తోమ అంటాడు కదా, ఆయనతో ఉండి కూడా ఆ శిష్యరకంలో పెరుగుతుండి కూడా ఆయన గాయాలలో ఉన్న దాన్ని నేను చూస్తేనే నమ్ముతాను అని అన్నాడు. ప్రభు వచ్చి ఏమంటున్నారు, తోమ రా చూడు, వేలు పెట్టి చూడు అంటున్నాడు. వేలు పెట్టి చూడు అంటే మనం ఇంకా తోమలాగా వేలు పెట్టి చూసేవాళ్ళం. నిజంగా నా కొరకు 5 గాయాలు ఆయన పొందారు. ఆ గాయాలు పొందారు అన్నప్పుడు ఆ గాయాలలో స్రవిస్తున్నటువంటి ఆ రక్తం మనకి శుద్ధీకరణ, అది ఔషధంగాను యాంటీబయాటిక్ అని పనిచేయాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అది ప్రార్థన చేసినంత మాత్రమే కాదు, అది నమ్మాలి. ప్రార్థన చేసేటప్పుడు ప్రేరేపి ప్రార్థన చేసినప్పుడు నేను ఖచ్చితంగా ఆ మాట వాడతా, ఇది ప్రభువ పరలోకం నుంచి పంపబడిన ఔషధము గాను యాంటీబయాటిక్ గాను పరలోక మరి మెడిసిన్ గాను పనిచేసేటట్లుగా ప్రార్థించాను. అది తీసుకుని రాసుకునేటప్పుడు కూడా దాన్ని నమ్మాలి. అది నమ్మేమో అని అంటే ఏంటంటే నిజంగా నా ప్రభు నా కొరకు గాయపరచబడ్డారు, ఆయన గాయాల ద్వారా నాకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత అని మనకు తెలియకుండానే మనం నమ్ముతున్నట్టు అనమాట. ప్రేరాయిల్లో అంత శక్తి ఉంది అనే దాన్ని గ్రహింపు లేకుండా అది కూడా ఏదో నూనెలాగా రాసుకుంటే నూనెలాగానే ఉంటుంది, కానీ అది పరమ ఔషధమే అనుకుని రక్తమే అనుకుని రాసుకుంటే రక్తంగానే ఔషధంగానే పనిచేస్తుంది అనమాట. మత్తయి సువార్త కూడా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 26 అధ్యాయం 68 వచనం, మత్తయి సువార్త 26 అధ్యాయం. చూడండి ఎంత చిన్నపిల్లలాగా అందరూ ఆయనను అరచేతిలో, కొందరు ఆయనను అరచేతిలో పుట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపు. ఎంత హేళనండి, చిన్నపిల్లలాగా అరచేతిలో కొట్టి చిన్నపిల్లలాగా ఆయన్ని ఆడుకున్నారట. 27 అధ్యాయం అంతా చూస్తే కూడా 26 చూస్తే 27 అప్పుడు అతడు వారు కోరినట్టు పరకనుడు యేసును కొరడాలతో పుట్టించి సిలువ వేయ నప్పగించను. 29 వచనం చెప్తుంది, ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రిల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలుని యూదుల రాజా నీకు శుభం అని ఆయనను అపహసించి ఆయన మీద భూమి వేసి ఆ రెల్లు తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టింది. అంటే ఎంత అపహాస్యం చేశారు అని అంటే అది ఇవాళ మనం చెప్పుకుంటున్నాం కరెక్టే, కానీ
మనవి ఎలాంటి అపహాస్యం ఆయన ఈ రోజుకి చేస్తున్నాం. ఆయన దేవాది దేవుడు అయింది, చిన్నపిల్లలాగా అరిచేతులు కొట్టి ఎవరు కొట్టారో చెప్పు అన్నాడు. తర్వాత ఆయన చేతిలో రెల్లు పెట్టి ఆ రెల్లు తీసి మళ్ళా తల మీద కొట్టి మళ్ళా ఉమ్ము వేసి అపహాస్యించి వస్త్రాలు తీసి ఆయన ఎంతో అపహాస్యం చేశారు. కరెక్టే, ఈరోజు గుడ్ ఫ్రైడే జరుపుకునే మనం ఎన్నిసార్లు ఆయన్ని అపహాస్యం చేస్తున్నాం. అంటే ఆ రోజు అపహాస్యం చేయబడింది, ఆయన ఇష్టపడి చేయించుకున్నారు, ఆయనకి ఇష్టమైంది. అందరూ దూషించడం, ద్వేషించడం, అందరూ ఉమ్ము వేయడం, పరిహసించడం, కొట్టడం, తిట్టడం, నిట్టడం, ఇవన్నీ కూడా ప్రభుకి ఇష్టమయ్యే చేయించుకున్నారు. ఎందుకని అంటే ఎలా చేసినా సరే నా ప్రజలు నా వైపుకి రావాలి, సత్యంలోకి రావాలి, సత్య స్వతంత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. వీళ్ళ కొరకు నేను ఏదైనా చేయించుకోవడానికి నాకు ఇష్టమే, నేను నన్ను నేను తృప్తునిగా చేసుకుంటానని ఇష్టపడ్డారు. అయితే ఆ రోజు జరిగిన అపహాస్యం ఈరోజు కూడా ఇంకా మన జీవితాల్లో చేస్తూ ఉన్నామంటే ఇప్పుడు ఆయన ఎదురుకుండా కనబడట్లేదు. ఉమ్మేయడానికి, అపహాస్యం చేయడానికి ఆయన ఎదురుకుండా లేరు. అయితే ఈ వాక్యాన్ని ఎవరమైతే వాక్యాన్ని వాక్యంగా తీసుకోవట్లేదో అది అపహాస్యమే. ఎవరైతే వాక్యాన్ని వాక్యంగా నడుచుకోవట్లేదో అది దోషణేనండి, దోషణే. లేదా వాక్యాన్ని వాక్యంగా మనం గొప్ప చేయకపోవటం, మన నడవడికిని మార్చుకోకపోవడం, మన జీవితాన్ని మార్చుకోకపోవడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ప్రభువుని అపహాస్యం చేయడమే, మొహం మీద ఉమ్ము వేయడమే. సమానమేనండి, వాక్యాన్ని కాదు అని అంటే కాదు అని అనవండి. వాక్యం అంటే గౌరవిస్తాం, వాక్యం అంటే భయపడతాం, కానీ వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడం, అదే అపహాస్యం అని నేను అంటున్నాను. వాక్యానుసారంగా వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా నడవని ప్రతివాడు కూడా ఈనాటికి కూడా ప్రభువుని సిలువ వేస్తున్నట్టే, ఈనాటికి కూడా అపహాస్యం చేస్తున్నట్టే, ఈనాటికి కూడా ఆయన వస్త్రాలను చీట్లు వేసుకున్న వాడితో సమానుడే అని ఈరోజు అదే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సత్యం తెలుసు, సత్యం తెలుసు అనుకునే మనం సత్యంలోకి నడవనప్పుడు అసత్యంలో అసత్యానికి వారధిగా మనం ఉన్నట్టే అని ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుడు మనతో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను కూడా దగ్గరుండి చూసి ఆయన కూడా చాలా చక్కగా రాస్తా ఆ చదువుతూ ఉన్నప్పుడు మనకి చాలా బాధగా అనిపిస్తుంది అన్నమాట, చాలా బాధగా అనిపిస్తుంది. ఈ అరచేతుల్లో కొట్టి అన్నదాన్ని 19వ అధ్యాయంలో చక్కగా రాశాడండి ఈయన. మళ్ళీ ఆయన ఎంత అవమానం అంటే ఊదారంగు వస్త్రంలో ఆయనకు తొడిగి యూదుల రాజా శుభమని చెప్పి ఆయన అరచేతుల్లో కొట్టింది. తర్వాత 5వ వచనం, ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుషుడు. అంటే ఈ మనుషుడు అంటే ఇదిగో యేసు అని చెప్పడానికి కూడా పిలాతు మనసు రావట్లేదు అన్నమాట. ఇది ఆ మనుషుడు అనే మాట మన బైబిల్లో పెద్దగా రాస్తుంది. ఇదిగో ఈ మనుషుడు అంటే వెటకారం అన్నమాట, వెటకారం, వెటకరించాడు పిలాతు కూడా. అసలు ఆ భార్య ఆయనకి వర్తమానం పంపించినప్పటికీ కూడా వాడి హృదయంలో ఉన్న వెటకారం మాత్రం వాళ్ళ భయంతో చేతులు కడిగాడే కానీ ఈ పిచ్చి మంద ఆ పాప మా మీదకి మా పిల్లల మీదకి రానిమ్మని కూడా అడుగుతానికి వెనకాడలేదనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పైకి అంటున్నాడు ఏదో నేను రక్షిస్తా చేస్తా అంటున్నాడు, కానీ ఎవ్వరూ రక్షించడానికి లేదు. కారణం ఆయన తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఇక్కడ 14 వచ్చేసరికి ఇంకొక వెటకారం ఏంటంటే ఇదిగో మీ రాజు, ఇదిగో మీ రాజు. అసలు నేను రాజుని అని ప్రభు ఎక్కడ చెప్పలేదు. నేను తగ్గవలసి ఉంది, ప్రభు నచ్చవలసి ఉంది అని చాలా తగ్గించుకుంటూ ఆయన దాసునిగానే మాట్లాడుతూ వచ్చారు. ఎక్కడ ప్రసంగించినా సరే నేను రాజు, నా తండ్రి రాజు, నేను రాజుని, నేను రాజుగా వచ్చాననేది చెప్పలేదు. కానీ ఇక్కడ కూడా వాళ్ళు ఇదిగో మీ రాజు అన్నారు, ఇదిగో ఈ మనిషి అంటే ఎంత వెటకారం చేశారు అనేది డైరెక్ట్గా. అయితే ఈరోజు మనం ఇలాంటి అని చదువుకుని ఆ శిలువ ధ్యానాన్ని ధ్యానించే మనలో ఎక్కడా వెటకారం, ఎక్కడ ఇలానో మనం ఇలా ప్రభునానో అంత ధైర్యం మనకు లేదు.
కానీ వాక్యాన్ని వాక్యంగా అనుసరించకపోవడమే అవమానం. వాక్యాన్ని వాక్యాన్నిగా అనుసరించకపోవడమే అవమానం. ఎందుకంటే అవమానం లేదు దేవుణ్ణి చేయడానికి, ఎందుకంటే అవమానం చేయడానికి లేదు. ఎందుకు అసలు ఆయన అన్నింటిని భరించడానికే, తను తాను వృత్తునిగా చేసుకునే అన్నీ తెగించే అన్నీ భరించే భరించడానికి సిద్ధమయ్యే, అంటే ఆయన ప్రాణం కంటే కూడా మన సర్వమానవాళి యొక్క ఆరోగ్యం, సర్వమానవాళి యొక్క ప్రాణం, సర్వమానవాళి ఆయనకి ముఖ్యం అనే దాన్ని ఆయన కల్వరిలో రుజువు చేసి ఈరోజు ఆయన 2033 సంవత్సరాలు ఇప్పుడు ఆయన చనిపోయారు. ఆ 2000 సంవత్సరాలు ఇంచుమించు 19,100 సంవత్సరాలు గడిచిపోయినాయి, 900 పైనే. ఇంకా ఆయన మనం ఇది ధ్యానించుకోవడం గల కారణం ఏంటంటే, ఇంకా మనలో ఉన్న ప్రతీది కూడా మన పూర్వీకులు మరి ఎందుకు ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన పెట్టుకోవాలి అని మనకి క్రమం ఇచ్చారో తెలియదు, కానీ అది తలపోసుకుంటూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి కూడా, ప్రభువా నేను నిన్ను ఎక్కడ అపహాస్యం చేశాను, నేనెక్కడ పరిహాస్యం చేశాను, ప్రభువా నేనెక్కడ నిన్ను అవమానకరంగా ఉంచాను, ఉమ్మి వేస్తున్నాను ప్రభువా, వీటిలో ఎక్కడెక్కడ ఉంది అన్నప్పుడు మనలో ఉన్నటువంటి బలహీనతల్ని ఆయన మనకి తాటపరుస్తారు. అందుకే ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన అండి. గుడ్ ఫ్రైడే ఆరాధన ఏంటంటే కేవలం పశ్చాత్తాపం కొరకు, ప్రభువా నా కొరకే నువ్వు అదంతా చేసావా అనే దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు బైబిల్ చెప్తూ ఒక పాట సిలువను చూసినప్పుడు అంట, తరచి తరచి చూసినప్పుడు అంటే ఉట్టి సిలువ చక్కని చూస్తే ఏముందండి, ఆ సిలువలో ఆయన చేసినటువంటి బలిదానాన్ని జ్ఞాపకం చేసుకుంటే పేగులు కదులుతాయండి పట్లో. అప్పుడు ఫ్యాషన్ అండి క్రైస్ట్ కానీ కొన్ని కొన్ని పిక్చర్స్ చూసినప్పుడు అన్నిల సహితం కూడా కన్నీరు కారుస్తారు. ఒకసారి మా పప్పు చిన్నప్పుడు అడిగింది, ఆయన ఏం చేశారు అత్త అలా కొట్టేస్తున్నారు, ఆయన ఏం చేశారు అలా కొట్టేస్తున్నారు అని అడిగింది. ఆ మాటకి నాకు తిప్పేసిందన్నమాట. ఆ రోజు చర్చికెళ్ళి వచ్చేసాము, ఆ పిల్ల 2 ఏళ్ళు 3 ఏళ్ళు మాటలు వస్తూ ఉన్నాయి. వస్తుంటే ఇంటికి రావటం కానీ వాళ్ళ నాన్న టీవీ పెడితే ఖచ్చితంగా అది వస్తూ ఉందన్నమాట, ప్రభుని సిలువు మీద కొరడాలతో కొట్టడం. ఇందాక మన పాత నిబంధనలు కూడా చదువుకుందాం, ఒక వ్యక్తిని పడుకోబెట్టి కొట్టారంటే ఇంకా కట్టేసి కొడతారు, ఇంక ఎటు తిరగడానికి లేదు. ప్రభుని అయితే సిలువకు ముందు కొట్టారు, ఒక రూమ్లో తీసుకెళ్ళి ఒక రూమ్లో బంధించేసి బాగా కొట్టారనమాట, 40 దెబ్బలు కొట్టారు. దీపంతా చాళ్ళు చాళ్ళుగా అయిపోయింది. అది చూసినప్పుడు ఈ పిల్లలు అడిగింది, ఏం చేశారక్క ఏం చేశారక్క ఆయన అలా కొట్టేస్తున్నారు, నాకు బాధేస్తుంది, నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఒక ఆయన నోరు తెరవట్లా, ఓ ఆయన ఏడవట్లేదు కానీ రక్తం కారిపోతుంది, ఏడుతానికి ఆయన ఓపిక లేదా అని అడుగుతుంది పిల్లలు. నిజమేనండి, ఎందుకంటే నోరు తెరవలేదండి. అలా కొడుతున్నప్పుడు అపహాస్యం చేస్తున్నప్పుడు కూడా ఆ నోరు అనేది తెరవలేదు అనేది యెషయా భక్తుడు ప్రభు పుట్టక ముందు 4 ఏళ్ల ముందుగా ప్రవచించిన ప్రవచనం అండి. ఆయన వదకి తేబడిన గొర్రె పిల్లలాగా దౌర్జన్యమైనా బాధించినా సరే నోరు తెరవలేదు. అవునండి, ఎందుకు తెరవలేదు అని అంటే నోరు తెరవకపోవటమే ఈరోజు సందేశం అండి. ఏదైనా భరించడమే సందేశం అండి క్రైస్తవులకి. సందేశం ఏమిటంటే ఈరోజు మనింట్లో మనకి జరిగే అవమానం కానీ, మన రక్త సంబంధుల ద్వారా జరిగే అవమానం కానీ, సమాజంలో ఉన్న అవమానం కానీ మన మీదకి వచ్చినప్పుడు మౌనంగా ఉండడమే దేవుడు ఇచ్చినటువంటి సందేశం అండి. దేవుడు ఇచ్చినటువంటి సందేశం అండి. ఆయన నోరు తెరిచి, ఏ మీ ఎంత చూస్తాను రా, నేను సిలువు మీద నుంచి రానియండి, ఏ సిలువు మీద నుంచి దిగు, నువ్వు దేవుడు అయితే అన్నారు. ఆ మాట కూడా ఆయనకి, నువ్వు దేవుడు అయితే దిగి మమ్మల్ని కూడా రక్షించన్నాడు కురుప తేడం పక్కనున్నాడు. అయినా సరే ఆయన నోరు తెరవలేదండి, నోరు తెరవలేదు. అయితే ఈరోజు కూడా ఆ సిలువ సందేశం ఏమిటి అని అంటే, మనకు వచ్చేటువంటి ప్రతి పెయిన్ఫుల్ సన్నివేశాలలో కూడా మౌనంగా తాళుకోవటమే సిలువ సందేశం. నిజంగా ఆయన మౌనంగా ఉన్నారు అనే దాన్ని మనం నిజంగా అది మన మనసులోకి తీసుకుంటే, మనకు జరిగే ప్రతి అవమానంలో కూడా ఆ మౌనమే. మౌనం తర్వాత అండి, ప్రభు ఆ రోజు మౌనంగా ఉన్నారేమో సిలువ మీద, పునరుద్ధానం తర్వాత ఆయన మౌనంగా లేరు, మౌనంగా ఉండలేకపోతున్నామండి ఈరోజు మనం కూడా. ఎందుకనంటే ఆ సిలువలో ఉన్న ఆ సత్యం అంత గొప్పది కాబట్టి ఈరోజు ఇంతగా
సీక్రెట్ గా తలుపులు వేసుకుని ప్రార్థన చేసుకోవడానికి కూడా అవసరమైతే ఎవడన్నా ఏమన్నా పెట్టుకున్నా సరే తెగించి ఈరోజు వచ్చాము అని అంటే ఇది మనలో ఉన్న గొప్పతనం, మనలో ఉన్న ఏదో ఏదో కాదండి. కేవలం ఆయన మౌనంలో ఉన్నటువంటి సందేశమే ఈరోజు ఫలించిన మొక్కలు అండి, విశ్వాసులండి. ఫలించిన మౌనంగా ఉంటుందండి విత్తనం వేసినప్పుడు. అక్కడ పడుతున్నావా, ఇక్కడ పడుతున్నావా, తక్కువ పోతున్నావా, ఎక్కువ పోతున్నావా నేనని అడగదాన్ని. కానీ అది ఫలించి చెట్టు అయ్యి ఫలాలు ఇస్తూ ఉన్నప్పుడు ఎంతో ముచ్చటగా ఈరోజు ఇదేనంట ఆయన మౌనంగా భరించాడు. కారణం ఏంటంటే మనల్ని కూడా భరించు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే కేకలు వేయటం కాదు, బాధపడటం కాదు, కోపడటం కాదు, అలగటం కాదు, ఇంకోటి ఇంకోటి కాదు. నేను సిల్వ సందేశం మౌనంగా ఉన్నాడు. ఆయన మీద పడి కొడుతుంటే కూడా మౌనంగా ఉన్నాడు, దౌర్జన్యంగా తోస్తుంటే మౌనంగా ఉన్నాడు. అంటే ఆ సిలువ మోయలేకపోతున్నావా, ఎత్తుకోలేవా అని కొరడా తీసిన ఫ్యాట్ ఫ్యాట్ మనం కొడుతుంటే మౌనంగా ఉన్నాడు. కారణం మౌనము వెనుక పెద్ద సందేశం ఏమిటంటే మీరందరూ మౌనంగా ఉంటే దేవుని మహిమ చూస్తారు, మహిమ చూస్తారు. మౌనంగా ఉంటేనే అన్నిటినీ ప్రేమ తాళిద్ది అన్నిటినీ ఓర్చుకుంటుందని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం మౌనంగా ఉంటే, మౌనంగా ఉన్నామని అంటే ఊరిక ఉండటమే, ఏం ఆలోచన చేయకుండా. కీర్తనకారుడు అదే మాట చెప్తున్నాడు, సియోన్లో మౌనముగా ఉండటం నీకు కాబట్టి మనం ఏదన్నా ఏదన్నా ఇంట్లో పరిస్థితులను బట్టి ఎప్పుడన్నా పరిస్థితులు ప్రతికూలం అవుతాయండి, నలుగురు ఉన్న చోట రేగ మానదు, సందడి ఉండక మానదు, గొడవ ఉండక మానదు. కానీ అలాంటి టైంలో జ్ఞానం కలిగిన మౌనంగా ఉంటాయి, అది స్థితి చెల్లించుటే అనేది కీర్తనకారుడు దాన్ని ఆ డాష్ని పూర్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి సమయంలోనూ ఆయన సిలువను ఆ ధ్యానాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలో స్ఫూర్తిని నింపేది ఏంటి అని అంటే అన్నిటినీ తాళుకోవడం, అన్నిటినీ ఓడ్చుకోవడం. ఇవాళ ఏ ఎవ్వరైనా సరే ముస్లిం మీదకి వెళ్ళడానికి భయపడతారు, క్రిస్టియన్స్ మీదకి రావడానికి చూసుకుంటూ వచ్చేస్తారు. కారణం వాళ్ళు పాపం ప్రేమ గలవాళ్ళు, వాళ్ళు పోట్లాడేవాళ్ళు కాదు, వాళ్ళు ఏడవలేరు, వాళ్ళకంత దమ్ము లేదు, వాళ్ళ ప్రభు టీచింగు అలా రాంగ్ టీచింగ్ కాదు అనేది సర్వ ప్రజలకి తెలుసు. మన మీదకి చూసుకుని వచ్చినట్టుగా ఎవరి మీదకి చూసుకొని లోకానికి తెలుసు ఈ సత్యం. కాబట్టి నిజంగానే మనం మన ప్రభు పాదాల దగ్గర ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత పొందుకుంటూ అన్నిటినీ అన్ని పరిస్థితుల్ని మనం తాళుకుంటూ మౌనంగా ఉన్నప్పుడు మనల్ని కూడా దేవుడు నీతిమంతులుగా పరిశుద్ధులుగా తెచ్చి ఆయన ఉన్న చోట మనకి కూడా స్థలం ఇవ్వడానికి ఎంత ఆయన ప్రయాసం. నాతో పాటు నా బిడ్డలు ఉండాలనే ప్రయాస కొరకే ఈయన మౌనం, నాతో పాటు నా పిల్లలు నా సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలనే దాని కొరకే తాళుకున్నాడు, ఓర్చుకున్నాడు, దౌర్జన్యాన్ని భరించాడు. కారణం ఎందుకనంటే ఈ ఈ స్వల్ప జీవితం కొరకైనా ఒక్కరోజు శ్రమ కొరకైనా ఆలోచన చేయలేదు. యుగ యుగాల నా పిల్లలకి ఇచ్చేటువంటి మహిమ, నా పిల్లలకి ఇచ్చేటువంటి ఘనత, నా పిల్లలు పొందేటువంటి ఆనందం, సంతోషం, వాడబారిని కిరీటాల కొరకు అన్నిటిని ఆయన తాడుకున్నాడు, కోర్చుకున్నాడు. అది ఆయన కొరకు కాదు, ఆయన ఆల్రెడీ దేవాతి దేవుడే, ఆయన సింహాసనం ఆయనకి క్లియర్. కానీ మనకి ఇవ్వడం కొరకే ఆయన అన్నిటినీ ఓర్చుకుని తాడుకొని ఈరోజు ఎదుటి ఉండి ఈరోజు కూడా చేతులు చాచి అడుగుతున్నాడండి, రండి నా వైపు చూసి రక్షణ పొందండి, రండి నా వైపు చూసి రక్షణ పొందండి అని ఆయనేనంట. లోపడిన వాళ్ళ నోళ్ళనే, పైగా లోపడే వాళ్ళని కాదండి, లోపడి నోళ్ళని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాస్తూ ఉన్నాను. కారణం ఆ గాయపడిన చేతులు చూచినప్పుడల్లా ఆ గాయాలలో ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ యొక్క స్వస్థతను రిసీవ్ చేసుకుంటారని ఆయన చేతులు చూసినప్పుడన్నా అరే నా ప్రభు అని గుర్తిస్తారని ఆ యొక్క ఆ మూగ ఏమనాలి మౌన ఆ ప్రేమను చూపించడానికి ఆయన చేతులు చాచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఇంకా మనలో ఉన్నటువంటి ప్రతి పరిమిత నుంచి విడుదల పొంది, ప్రతి సంశయం నుంచి విడుదల పొంది క్రీస్తులా మారాలని, క్రీస్తు సారూప్యము మీలో అగపడాలని నేను ప్రశ్నార్థన పడుతున్నాను అంటూ ఆయన భక్తుడు సెలవిచ్చినట్లుగా ఈరోజు కూడా ఆయన కూడా మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ నిరీక్షణ కలిగి
మనమేమో ఆయన పట్ల నిరీక్షణ కలిగిన ప్రభువేమో మన పట్ల నిరీక్షణ నా పిల్లలు నా వైపు ఈ రోజు కాకపోతే రేపు నా తిరుగుతారు అంటూ ఎవరిని శిక్షించకుండా ఆయన శిక్ష నిజంగా కుమ్మరించాలంటే నోవహు కాలంలో కుమ్మరించబడింది, సుధుమ గుమార కాలంలో కుమ్మరించబడింది. కానీ ఈరోజు మనల్ని ఈ విధంగా కాపాడుతున్నారంటే ఆయన కేవలం తాళుకోవడం వల్లే, ఓర్చుకోవటం వల్లే, కృప చూపడం వల్లే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. చాలా చోట్ల ఇటలీ చూస్తే అమెరికా చూస్తే పేరెంట్కి కన్నా ఆ ప్రాంతాల్లో ఉన్న ఫటాఫట రాలిపోతూ ఉన్నారు. మరి మనమే పాటలో మనం అయినప్పటికీ ఆయన కృప ఇండియాలో ఏదో ఆయనకి కావాల్సింది ఉంది, అందుకే మన పేరును కూడా కాబట్టి మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎదురు చూపును మనం గ్రహించి ఎదురెళ్ళి సంకేశ కేసేవా ఎత్తుకుంటాను అంటున్నాడు, ఎత్తుకుంటాను అంటున్నాడు, రండి నా చంకలు ఎత్తుకుంటాను అంటున్నాడు. కాబట్టి ఇది అనుకూల సమయం కాబట్టి ఈ సమయంలో దేవుని తట్టు చూసి ఈ యొక్క రక్షణ కార్యాన్ని మన పట్ల నెరవేర్చిన దేవునికి కృతజ్ఞత అర్పితులు చెల్లిస్తూ మనం కూడా ఆడుకుందాం, నేర్చుకుందాం ఆయన ఎలాగ రిక్తునిగా చేసుకున్నాడో, అంటే అన్ని ఉండి ఉండి కూడా ఆయన రిక్తునిగా చేసుకున్నాడు అంటే మనం కూడా మనంగా చదివించుకుందాం మనలో ఏమేమి ఉన్నాయో అవన్నీ. నేను ఆఫ్టర్ ఆల్ ప్రభువా తగ్గించుకుంటూ ఆ సిలువ దగ్గరికి పోతాం. ఆ సిలువలోనే సమస్త రక్షణ కార్యం నెరవేర్చిన దేవాది దేవుడు కృపా తోడై ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గనక ఆమె తీసుకున్నాను. తర్వాత 7 మాటలు మనం చూద్దాం. 3 మాటలు అన్న